శ్రీ మహాభారతం ఆది పర్వం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని వల్ల అత్రిబ్రహ్మ మొదలైన నవబ్రహ్మలు పుట్టి చంద్రవంశాన్ని అభివృద్ధి చేశారు. చంద్రునికి బుధుడు పుట్టాడు, బుధునికి పురూరవుడు, పురూరవునికి ఆయువు, ఆయువుకి నహుషుడు, నహుషునికి ఏయాతి పుట్టాడు. ఏయాతికి పురువు, యదువు అనే కొడుకులు పుట్టారు. యదువుకి పుట్టిన వారు యాదవులు, పురువుకి పుట్టిన వారు పౌరవులు. వీరిద్దరితో చంద్రవంశం రెండు భాగాలుగా చీలిపోయింది. పురువంశాన దుష్యంతుడు పుట్టాడు, దుష్యంతునికి భరతుడు పుట్టాడు. ఈ భరతుని వల్లనే మన దేశం భారతదేశం అయ్యింది. భరతుని మనముడు హస్తిరాజు. ఈయన తన పేరు మీదనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరే హస్తినాపురం, నాటి భారతదేశపు రాజధాని. హస్తిరాజు మనముడు కురురాజు. ఈ కురురాజు మహాప్రతాపవంతుడై భారతాన్ని పాలించాడు. అందువల్ల భారతవంశం కాస్త కురువంశంగా మారింది. ఆ కురురాజు మనవుడు శంతన మహారాజు. హస్తినాపురం రాజధానిగా సమస్త భారతదేశాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. ఈ శంతనరాజుకి వేట అంటే మహా ఇష్టం. ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన శంతనునికి దాహం వేసింది. గంగానదీ తీరానికి దాహార్తి అయి వచ్చిన శంతనుడు అక్కడ ఒక అపురూప సౌందర్య రాశి అయిన యువతిని చూశాడు. ఆశ్చర్యపడుతూ ఆ దివ్య సుందరిని సమీపించి, "యువతి, ఎవరు నీవు? అమరకాంతవా, గంధర్వకాంతవా? 14 లోకాలలో నీ అందమంతా నీలోనే నింపి నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు అభినందనీయుడు. ఇంతకు నీవెవరు సుందరి?" అని అడిగాడు. అడిగి శంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి కళ్ళెత్తి శంతనుడిని చూసింది. సిగ్గుపడింది. సిగ్గుపడుతూ మరలా మరలా చూసింది. ఆ మౌన చూపులకు శంతనుడు చలించాడు, కామపరవశుడయ్యాడు. "సుందరి, నీకిష్టమై అంగీకారం అయితే నిన్ను నా ధర్మపత్నిగా స్వీకరిస్తాను" అన్నాడు శంతనుడు. దానికి ఆ యువతి, "నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లాడతాను" అంది. "ఏమిటా నియమాలు?" అన్నారు శంతనుడు. "నేనెవరు, ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు. నా ఇష్టానికి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజున మీకు నేను దూరమైపోతాను" అంది ఆ యువతి. అన్ని షరతులకు శంతనుడు అంగీకరించాడు. ఆమె చేయపట్టుకుని హస్తినావతికి తీసుకుని వెళ్ళాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తులైన అష్టవసువుల శాప నివారణార్థం దివి నుండి భూమికి దిగిన దేవగంగ. గంగా శంతనుల వివాహం జరిగింది. గంగాదేవి అనురాగంలో కాలాన్నే మరిచిపోయాడు శంతనుడు. గంగాదేవి గర్భవతి అయ్యింది. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది. భార్య మీద మమకారంతో విడిచి వెళ్ళిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు. ఈ విధంగా ఒకసారి కాదు, 7 మందిని కని నదిలో పారేసింది గంగాదేవి. 8వ మరలా గర్భవతి అయ్యింది, పుత్రుణ్ణి కన్నది. ఈసారి కూడా పుట్టిన పసికందును గంగపాలు చేస్తుందని భయపడిన శంతనుడు, "మూర్ఖురాల, ఎవరు నీవు? మనిషివా, రాక్షసివా? కన్న బిడ్డను చూసుకుని పశువులు కూడా ఆనందపడతాయి కదా. వంశోద్ధారకుల కోసమే వివాహమని చెబుతాయి వేదాలు. నా వంశోద్ధారకులందరినీ చంపుతూ వచ్చావు. ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను. నీ ప్రేమలో పడి కన్న పుత్రుణ్ణి గంగపాలు చేసుకోలేను" అన్నాడు బాధాస్వరంతో. "ఆర్య, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకిప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మరిచిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేనిక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను. మహోత్తమ వీరుణ్ణి చేసి నీకు అప్పగిస్తాను. వస్తాను" అంటూ బిడ్డతో సహా అదృశ్యమయ్యింది గంగాదేవి. ఎవరి కోసమూ ఆగని కాలంలో సంవత్సరాలు దొరికిపోయాయి. గంగాదేవి జ్ఞాపకాలం నుండి శంతనుడు క్రమక్రమంగా దూరమయ్యాడు. మరలా వేటకు వెళ్లడం ప్రారంభించాడు. గంగానదీ ప్రాంతంలో ఒకనాడు వేటకు వెళ్లిన శంతనుడి కళ్ళ ముందు ఒక విచిత్రం జరిగింది. అప్పటి వరకు నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది అకస్మాత్తుగా సన్నగిల్లిపోయింది. శంతనుడు ఆశ్చర్యపోయాడు. "ఏమిటి విచిత్రం?" అనుకుంటూ కారణాన్ని వెతుకుతూ ముందుకు నడిచాడు. అవును, విచిత్రమే. నవయవ్వనుడైన వీరకుమారుడొకడు
ప్రవహిస్తున్న గంగానది జలాన్ని తన బాణాలతో అడ్డువేసి నిలిపివేస్తుండటం చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రెప్ప వేయడం మర్చిపోయాడు. ఇంతలో శంతనుని ముందు గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆర్యపుత్ర, ఆశ్చర్యపడుతున్నావేమిటి? అమోఘ విలు విద్యా నిపుణుడైన ఆ వీరుడే నీ పుత్రుడు అని చెప్పి కుమారుణ్ణి పరిచయం చేసింది. పుత్ర దర్శనంతో పులకరించిపోయిన శంతనుడు వడివడిగా కుమారుని దగ్గరకు నడిచాడు. గంగాదేవి, నాయనా దేవవ్రత, ఈయనే నిన్ను కన్న తండ్రి శంతనరాజు. ఇక నుండి నీ తండ్రికి నీవే దిక్కు. పితృవాక్య పరిపాలనతో నీ వంటి వారు ఈ పృథ్వీలో లేరన్న పేరు తెచ్చుకో అని చెప్పి పితృ పరిచయం చేసింది. దేవవ్రతుడు తండ్రి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు. మహావీరుడైన పుత్రుణ్ణి గాఢంగా కౌలించుకున్నాడు శంతనుడు. ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో తనవి తీరా కొడుకును చూసుకున్నాడు. ఆర్య, నేను మీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకును వీరాది వీరుణ్ణి చేశాను. వశిష్ఠ మహర్షి దగ్గర వేదధర్మ శాస్త్రాలను చదువుకున్నాడు. భార్గవ రాముని వద్ద సమస్త ధనుడు విద్యలన్నీ నేర్చుకున్నాడు. పరాక్రమశాలి, ఆత్మజ్ఞాని, సంయమమూర్తి, కురువంశ కీర్తికారకుడు అయిన ఈ కుమారుణ్ణి ఈనాటి నుండి నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమయ్యింది. నిధి దొరికిన పేదవాడిలా ఉప్పొంగిపోయాడు శంతనుడు. మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుణ్ణి హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు శంతనుడు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఓసారి శంతన మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. ఏనుగుల్ని పరిగెత్తించాడు, పులిల్ని వేటాడాడు, అరణ్యమంతా తిరిగి అలసిపోయాడు. అలసట తీర్చుకోవడానికి ఓ చెట్టు కింద విశ్రమించాడు. ఎక్కడ నుండో మధుర పరిమళం ఒక్కసారిగా వచ్చింది. శ్రమను మరిపించింది. ఏనాడు యమునారణ్యంలో ఇటువంటి మధుర పరిమళాలను అనుభవించి ఎరుగని శంతనుడు సువాసనలు వస్తున్న వైపుగా నడిచి వెళ్ళి అక్కడ ఒక సుందరిని చూశాడు. ఆమె వయ్యారంగా పడవ నడుపుతూ ఉంది. పడవ దగ్గరకు వెళ్ళి ఆమెను నిశితంగా చూశాడు. ఆ సుందరి శరీరం నుండి వస్తున్న సువాసనలు శంతనుణ్ణి మత్తెక్కించింది. రాజభూషణాలతో ఉన్న శంతనుణ్ణి చూసి నమస్కరించి నిల్చుందా యువతి. నేను ఈ దేశపు మహారాజుని, నీవెవరు? నేను దాసరాజు పెంపుడు కుమార్తెను. తండ్రి ఆజ్ఞతో ప్రతిఫలం ఆశించకుండా పడవ మీద అందరినీ ఏమ దాటిస్తుంటాను. నా పేరు సత్యవతి అని చెప్పింది. సత్యవతి రూప సౌందర్యాలకు మోహితుడైన శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజు రావటం చూసి పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు దాసరాజు. మహారాజా, మీరిక్కడికి రావటం మా సుకృతం. ఏదైనా పని మీద వచ్చి ఉంటే తెలియపరచండి, శిరసావహిస్తాను అని దాసరాజు శంతనుడి ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడు. దాసరాజా, కన్యార్థినై వచ్చాను. నీ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నాను. ఏమంటావు? నా కూతురు మీ భార్య కావటం అంటే మా వంశమే ధన్యం. ఇది నా కూతురు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. అయితే అంగీకారమే కదా? మహారాజా, మీరనుకుంటున్నట్లు సత్యవతి నా కన్న కూతురు కాదు. చేప రూపంలో ఉన్న ఒక దేవత నాకు 2 పిల్లల్ని ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు మగబిడ్డ, ఒకరు ఆడబిడ్డ. మగబిడ్డని మధ్యదేశపు రాజుకి బహుమానంగా ఇచ్చాను. ఈ ఆడబిడ్డని నేను పెంచుకుంటున్నాను. దేవతా ప్రసాదమై దొరికిన ఈ బిడ్డను నా ప్రాణాలకన్నా గొప్పగా పెంచుకుంటున్నాను మహారాజా. ఈ చిన్నది మా దేవత. నేను కూడా ప్రాణ సమానంగా చూసుకుంటాను, దాసరాజు ఆలోచించాడు. తనకు తానుగా వచ్చిన ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. మనసు దురాశకు లోబడింది. అవకాశం జారిపోయినా, అదృష్టం తీరిపోయినా తిరిగి రావనుకున్నాడు. మహారాజా, సత్యవతిని మీరు భార్యగా పొందాలంటే నాదొక చిన్న షరతు. ఏమిటది దాసరాజా? సత్యవతికి మీకు పుట్టిన పిల్లలకే మీ రాజ్యపు సింహాసనం వారసత్వం దక్కాలి. సత్యవతి సంతానమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఇందుకు మీకు అంగీకారమైతేనే సత్యవతి మీ సొంతం అవుతుంది. శంతనుడు దాసరాజు కోరిక వినగానే మారు మాట్లాడకుండా లేచి వచ్చాడు. మహావీరుడు, ధర్మమూర్తి అయిన దేవవ్రతునికి అన్యాయం చేయటం తండ్రిగా తనకు తగని పని. దేవవ్రతునంతటి మహావీరుని చేతిలో ఈ హస్తినాపురం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటికే యువరాజుగా అందరి అభిమానాలను అందుకున్నాడు. ఈ మహాసామ్రాజ్యానికి దేవవ్రతుడే రాజు కావాలి అని ఈ విధంగా ఆలోచించుకుంటూ శంతనుడు అంతఃపురం చేరుకున్నాడు. కానీ సత్యవతి రూపం శంతనుడి గుండెల్లో అలాగే నిలిచిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా సత్యవతి రూపమే కనబడుతూ శంతనుణ్ణి పిచ్చివాణ్ణి చేస్తుంది.
వేటకు వెళ్లటం మానుకున్నాడు. నిద్రాభోజనాలకు దూరమయ్యాడు. కొలువు కూటానికి వచ్చినా ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటున్నాడు. శంతనుడి ప్రవర్తనలో మార్పును చూసి మంత్రులందరూ తికమకపడ్డారు. కారణం తెలియక చేతులు వత్తుకున్నారు. చివరికి దేవరతునికి తెలియపరచకుండా ఉండలేకపోయారు. శంతన మహారాజు వేటకెళ్ళినప్పుడు యమునా నదిలో పడవ నడుపుతున్న సత్యవతిని చూడటం, ఆమెను మోహించడం, వివాహార్థి అయి దాసరాజును అర్థించడం, దాసరాజు సత్యవతి సంతానానికి రాజ్యం దక్కాలని షరతు విధించడం, దాసరాజు షరతును శంతనుడు అంగీకరించకపోవటం, ఈ విషయమంతా పూసగుచ్చినట్టు దేవవ్రతునికి తెలియపరిచారు మంత్రులు. తండ్రి మనోవేదనకు తానే కారణమై తండ్రి సుఖాలకు తానే అడ్డంకి అయ్యానని దేవవ్రతుడు బాధపడ్డాడు. ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు. ఎలాగైనా దాసరాజు పుత్రుని తండ్రి వద్దకు చేర్చాలనుకున్నాడు. అంతలో తెల్లవారింది. మా నెక్స్ట్ వీడియోలో ఈ దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడో చెప్తాను. ఆ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా వినాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.